హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక జాబ్ అప్డేట్ అయితే తీసుకుని రావడం జరిగింది ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే కంపల్సరీగా ఈ వీడియో నుంచి వరకు ఎలాంటి స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి మనం ఎనీ డిగ్రీ అంటే బీఏ బీఎస్సీ బీకామ్ అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను చేసే ప్రతి జాబ్ అప్డేట్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి మీ లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా సపోర్టింగ్గా అనిపిస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ జాబ్స్ కనుక చూసినట్లయితే ఈ జాబ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఫస్ట్ బ్యాంక్ నుండి మనకి ఈ జాబ్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది మనకి దీని యొక్క లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం జరిగింది మనకి ఈ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ కూడా చాలా వరకు లోనే ఉన్నాయి కాబట్టి మనకి జాబ్ అనేది కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జాబ్ కనుక చూసినట్లయితే మనకి సేల్స్ ఆఫీసర్కి సంబంధించి సేల్స్ ఆఫీసర్లో మనకి సేవింగ్ మనకి బ్యాంక్లలో సేవింగ్ అకౌంట్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి మనం కాకపోతే మనం వర్క్ చేసేది ఏంటంటే సేవింగ్ అకౌంట్ మీద మనము జాబ్ అనేది ఉంటుంది ప్లేస్ ఆఫ్ వర్క్ అంటే పాన్ ఇండియా అంటే మనకు ఇండియా వై మనకి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ప్యాన్ ఇండియా మెయింటైన్ చేశారు కాకపోతే మనకి హైదరాబాద్ లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ బిజినెస్ పర్పస్ కనుక చూసినట్లయితే రిటైల్ బ్యాంకింగ్ చేయాలి మనకి డిపార్ట్మెంట్ చూసినట్లయితే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే మన బ్రాంచ్ హెచ్డిఎఫ్సి డిఎఫ్సి బ్రాంచ్ కి సంబంధించిన వాటిలో మనం జాబ్ చేయడం అనేది ఉంటుంది మనము జాబ్ పర్పస్ కనుక గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి జాబ్ బ్యాంక్స్లలో సేవింగ్ అకౌంట్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ రెండు కూడా ఉంటాయి కాకపోతే మనకి దీనికి సంబంధించి సేల్స్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ అంటే మనకి ఇక్కడ సేవింగ్ అకౌంట్స్ మీద మనము సేవింగ్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మన కస్టమర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళని మోటివేట్ చేసి మనము జో బ్యాంక్కి కస్టమర్స్ని తీసుకొని రావడము దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ బ్యాంక్స్లలోనైతే ఎట్లా ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి ప్రోడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కస్టమర్స్కి ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మన జాబ్ ఏంటంటే మనం బ్యాంక్కి కస్టమర్స్కి మధ్యలో ఉండి సేవింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్స్ని బ్యాంక్కి తీసుకొచ్చే విధంగా మనము మన జాబ్ అనేది ఉంటుంది దీనితో పాటుగా చాలా బ్రాంచెస్ ఉంటాయి అనగా ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి కస్టమర్లకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీన్ని వాటి గురించి మనము మోటివేట్ అనేది వాళ్ళని కస్టమర్స్ అనేవి చేయాలి జాబ్ లొకేషన్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది దీనికి సంబంధించిన చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో వన్స్ మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి రిక్రూట్మెంట్ ఉన్న ప్లేస్లలో మమ్మల్ని మనల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు శాలరీ కనుక మనము చూసినట్లయితే మనకి మొత్తంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితేనేమో మనకి ఫోర్ టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెషర్స్ కూడా వీటికి అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెషర్స్కి అయితే మనకి మినిమం ట్వంటీ థౌసండ్ దాకా సాలరీ అనేది రావడం జరుగుతుంది మనకి జాబ్ అనేది సేల్స్ కి సంబంధించినటువంటి జాబ్ అంటే మార్కెటింగ్ ఫీల్డ్ కి సంబంధించిన జాబ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే సేల్స్ మార్కెటింగ్కి సంబంధించి పర్టిక్యులర్ ఏ వాళ్ళు చేసిన వాళ్ళు మార్కెటింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవాలి కదా అనే డౌట్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎనీ డిగ్రీ అంటే బీఎస్సీ బీకామ్ బీఏ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది జీరో టు ఫోర్ ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు లేకుంటే లేదు మన ఫ్రెషర్స్ కూడా ఇక్కడ వీటికి అయితే జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ ఐడెంటిఫికేషన్ నెంబరు పోస్టింగ్ డేట్ మనకి ఇక్కడ చూసినట్లయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన మనకి ఇక్కడ ఈ జాబ్ కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది అప్లై బిఫోర్ ఎప్పుడంటే మనకి ట్వంటీ థర్డ్ నైన్త్ అంటే సెప్టెంబర్ ఇరవై మూడు రోజే అంటే మనకి ఒక టూ డేస్ మాత్రమే టైం ఉంది ఫ్రెండ్స్ సో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు జాబ్ షెడ్యూల్ కనుక చూసినట్టే మనకి ఫుల్ టైం అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది లొకేషన్ కూడా మనకి హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇంకా సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీయే జీరో టు ఫోర్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అయితే మనకు ఉంటేనో మెన్షన్ చేయొచ్చు లేకుంటే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఈ లింక్ అనేది మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అప్లై నవ్వు అనే దాన్ని కూడా క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నిటిని మనము మెన్షన్ చేస్తే సరిపోతుంది మీకు రిటర్న్ అనేది మెయిల్ కానీ ఫోన్ కానీ కాల్ కానీ మనకు సెలెక్ట్ అయినట్లయితే మనకి రిటర్న్ కానీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి మనకి ఇక్కడ ఎక్కువ టైం కూడా లేదు అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే